భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మందికి పైగా భారతీయులు టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా దేశంలో జనవరి 16న వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కరోనా టీకా కోవాక్సిన్ను మరో 7 రాష్ట్రాల్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పంజాబ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో వచ్చే వారం నుంచి కోవాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా శనివారం 146,598 మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.37 లక్షలకు చేరింది. ఇప్పటిదాకా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిన ఘటనలు 123 నమోదు కాగా శనివారం ఒక్కటి కూడా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ఘటనల్లో 11 మందికి మాత్రమే పరిస్థితి విషమించిందని, 6 చనిపోయారని వెల్లడించింది. అయితే వారి మరణానికి కరోనా వ్యాక్సిన్లు కారణం కాదని పోస్ట్ మార్టం ద్వారా తేలిందని వివరించింది. గుర్గావ్కు చెందిన 56 ఏళ్ల మహిళకు పోస్ట్ మార్టం చేయగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధి వల్లే చనిపోయినట్లు తేలిందని పేర్కొంది.